హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణాజనేయులు చౌలు గారు. నమస్తే సార్. నమస్తే. వైసీపీలోకి వంగవీటి సంచలనమవుతున్న కొడలని వ్యాఖ్యలు, వీటిని ఎలా చూడాలంటారు? మరోవైపు గంటా శ్రీనివాసరావు గారు 16న కాపు సభ అంటూ దానికి చిరంజీవి చీఫ్ గెస్ట్ అంటూ వస్తున్న వార్తలను ఎలా చూడాలి? ఈ పరిణామాలు ఆంధ్ర రాజకీయాల్లో ఏ విధంగా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయంటారు? ఈ అంశానికి మనము మాట్లాడుకోబోయే ముందుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపుల యొక్క ప్రాధాన్యత కూడా మనం కీలకంగా చర్చించాల్సినటువంటి అంశం. కాపులు రాజ్యాధికారం వైపు చూస్తున్నారు. కాపులు సాలిడ్గా అంటే ఒక సామాజిక వర్గం, 22 నుంచి 24% ఓట్లు ఉన్నటువంటి సామాజిక వర్గం. మిగతా ఏ సామాజిక వర్గాలు ఆ స్థాయిలో ఓటింగ్ పర్సంటేజ్ లేదు. ఎస్సీలకి 17% ఓటింగ్ ఉన్నప్పటికీ కూడా ఎస్సీ ఓటర్లందరూ కూడా వివిధ పార్టీలకి డివైడ్ అయి ఉండటం, వాళ్ళు ఇంకా రాజ్యాధికారం వైపు నాయకత్వం వైపు వాళ్ళు దృష్టి సారించకపోవడం అనేటువంటిది కీలకమైనటువంటి అంశం. కాబట్టి కాపులు ఈ రోజున తాము ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు, తమ నాయకుడు ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు, మేము రాజ్యాధికారం వైపు ఎందుకు వెళ్ళకూడదు అనేటువంటి ఆలోచనలతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కాపులు కేంద్రంగా అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ మీద దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి ప్రధానంగా కాపు ఓటంతా కూడా ఈ రోజున జనసేన వైపు కన్సాలిడేట్ అవుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వాలి అనేటువంటి విధంగా మెజారిటీ కాపు యువత కానివ్వండి, కాపుల్లో ఉండేటువంటి మహిళలు, అదేవిధంగా కాపుకు సంబంధించినటువంటి సామాజిక వర్గంలో ఉండేటువంటి అన్ని కులాలు జనసేన వైపు వెళ్ళేటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకోసమనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జనసేనకు గిన కాపులు గిన మద్దతు ఇస్తే జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకనే ఆయన ప్రతి సభలో కూడా తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటాయి, ఆల్రెడీ వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు అంటూ మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని కూడా చూసాం మనం. అందుకని ఈ రోజున ఆయన బీసీలని తన వైపు ఎక్కువ మందిని తెచ్చుకోవాలనేటువంటిది ఒక ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దీంతోపాటుగా కాపు ఓట్లని ఒక పార్టీ వైపే కన్సాలిడేట్ కాకుండా దాన్ని స్ప్లిట్ చేయాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం. అంటే కాపులు టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి రాజకీయం ఏంటంటే కాపు ఓట్లు తనకు రాకపోతే ఆ ఓట్లన్నీ వివిధ పార్టీలకి వెళ్ళేటువంటి విధంగా చేయాలి అనేటువంటిది ఒక లక్ష్యం. రెండవది కాపులు అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం, తెలుగుదేశం వీళ్ళిద్దరు కలిశారు కాబట్టి బీసీలు మొత్తం తన వైపు తిప్పుకోవాలి అనేటువంటిది ఒక ప్రణాళిక. దీంట్లో భాగంగానే గంటా శ్రీనివాసరావుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తెచ్చుకోవడానికి ఆల్రెడీ మంతనాలు జరిగినాయి. ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరటానికి సిద్ధం అనేటువంటిది గతంలో డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది, డేట్ ఫిక్స్ అయింది, అన్నీ అయిపోయింది. అయితే కేవలము పార్టీ మారటం వల్ల వచ్చే లాభం కన్నా కూడా గంటా శ్రీనివాసరావు వెనక కాపు సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. కొంతమంది కాంబు సామాజిక వర్గం గంటా శ్రీనివాసరావుతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చారు అనేటువంటి విధంగా ఒక ఫీలర్, అలాంటి ఒక వాతావరణం సృష్టించాలనేటువంటిది వాళ్ళ ప్రణాళిక. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏమో తెలియదు కానీ ఆయన వ్యూహం అయి ఉండొచ్చు. అందుకోసమని ఈ నెల 26వ తేదీన కాపునాడుకు సంబంధించిన ఒక మహాసభ నిర్వహించాలనేటువంటి ప్రయత్నం, దానికి చిరంజీవి గారిని ఆహ్వానించాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటున్నటువంటి మాట వాస్తవమే. ఎందుకంటే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కూడా దానికి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి గంటా శ్రీనివాసరావు, నిర్వాహకులు వేరే వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. కానీ దాన్ని ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫోటోలు కింద మనం గమనిస్తే వంగవీటి మోహన్ రంగా గారు, అదేవిధంగా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురే ఉన్నారు. అంటే ఈ విధమైనటువంటి కాపు ఓట్లను తన వైపు తెచ్చుకోవాలి అనే గంటా శ్రీనివాసరావు ఫీల్ అవుతూ ఆ విధమైనటువంటి మీటింగ్ తర్వాత రాజకీయంగా వైసీపీలో చేరేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని అదే సమావేశంలో ఆయన ఒక మాట అడిగారు విలేకరులు, ఏం సార్ మీరు ఉన్న రెండు పార్టీల్లో దేంట్లో చేరబోతున్నారని. ఎందుకు మీరు రెండు పార్టీలు అంటున్నారు, ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీలే ఉన్నాయా, చాలా పార్టీలు ఉన్నాయంటూ జనసేన పేరును ఆయనే ప్రస్తావించారు. మరి అచ్చం జనసేన మాట్లాడితే జనసేనలోకి పోతున్నారా అని అడుగుతారేమో అనుకున్నారేమో, కమ్యూనిస్టులు ఉన్నారు, కాంగ్రెస్ ఉంది కదా అని చెప్పేసి అన్నారు. అంటే ఆయన పార్టీ మారటం అయితే దాదాపుగా చెప్పొచ్చు కానీ అలాంటిది ఆయనకు ఉద్దేశం లేదు కాబట్టి. ఎందుకోసం అని అంటే ఆల్రెడీ ఎప్పుడైతే 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత గంటా శ్రీనివాసరావు గారు ఎప్పుడైతే ఆ తెలుగుదేశం పార్టీలు ప్రభుత్వం ఉన్నప్పుడు సిట్ వేశారో ఆ సిట్లో తేలినటువంటి అంశాలు ఏమిటి అని అంటే గంటా శ్రీనివాసరావు గారికి సంబంధించినటువంటి భూ ఆక్రమణలు, వ్యవహారం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఈ ప్రభుత్వం కూడా ఒక సిట్ వేసింది. దీని ద్వారాగా కొంత ఎప్పుడైతే మనకి ఇబ్బంది వస్తుంది అనేటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా వెళ్ళినట్టుగా కనపడుతుంది. ఇప్పుడేదో ఆయన కొత్తగా తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీకి వెళ్తున్నాడని తెలుగుదేశం వాళ్ళు ఏమి ఆందోళన ఏం చెందటంలా, వాస్తవంగా ఇదేం కొత్త అంశం కూడా కాదు అనేటువంటిది. ఇక అంటే కాపు సామాజిక వర్గం తన వైపు వస్తుందండి. మీకు ఇంకొక అంశం కూడా ఏంటంటే చిరంజీవి గారికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి గంటా శ్రీనివాసరావు గారికి, అది వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఉండేటువంటి రిలేషన్స్. చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలు ఉన్నట్టుగా పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకోసం అంటే జనసేన ద్వారాగా పవన్ కళ్యాణ్ గారి ద్వారాగా వచ్చేటువంటి ఆ ఓట్ల నష్టం ఏదైతే ఉందో అది చిరంజీవి గారి ద్వారాగా పొందాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం అన్నమాట. చిరంజీవి గారు అయితే ఒక పక్క నా తమ్ముడికి నేను సపోర్ట్గా ఉంటానేటువంటి ఆయన ప్రతి మీటింగ్లో కామెంట్ చేస్తూనే ఉన్నారు కదా. ప్రతి మీటింగ్లో చెప్తున్నారు. వీళ్ళు ఎట్లా ఉంది అని అంటే ఆయన ఫ్యాన్స్ ఆయన ఏమో పవన్ కళ్యాణ్ గారితో ఉంటారంట, చిరంజీవి గారు మాతో ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకునేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. దీంట్లో భాగంగానే గంటా శ్రీనివాసరావు గారిది మీటింగ్ అనేటువంటిది అనిపిస్తుంది. అయితే ఇక వంగవీటి రాధ వైసీపీలో చేరతారు అనేటువంటి విధంగా కొడాలి నాని మాట్లాడటం కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడేటువంటి సందర్భాన్ని మనం ఎలా చూడాలంటే ఇది ఒక డైవర్ట్ పాలిటిక్స్, ఒక వ్యూహం. ఇది ఏమిటి అని అంటే తెలుగుదేశం పార్టీలో కొంత గందరగోళాన్ని సృష్టించాలనేటువంటి ప్రయత్నం. కొడాలి నాని అదేవిధంగా వంగవీటి రాధ ఇద్దరు మంచి మిత్రులు, అదేవిధంగా వల్లభనేని వంశీ కూడా, ఈ ముగ్గురు ఒకరికొకరు మంచి మిత్రులే, ఒకరికొకళ్ళు కూడా సహకరించుకుంటారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు కొడాలి నాని గారి నియోజకవర్గంలో అత్యధికంగా కాపులు ఉంటే అక్కడ పరోక్షంగా కొంత రాధా సహకారం కూడా ఉంది కొడాలి నాని గెలుపులు అనేటువంటి, అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి పరిచయం ఇచ్చే ఉన్నది. అలాగని నేను అనుకోవటం అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వంగవీటి రాధాకి తెలుగుదేశం పార్టీతో సంబంధాలు చాలా బాగా ఉన్నాయి, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకోసం అని అంటే వంగవీటి రాధాకి రాజకీయ ప్రత్యర్థి ఎవరు, అవినాష్ దేవినేని అవినాష్. వాళ్ళ కుటుంబానికి వీళ్ళ కుటుంబానికి మధ్య ఉండేటువంటి రాజకీయ వైరం మనకు తెలిసిందే. దేవినేని అవినాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత వంగవీటి రాధా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఏం చేస్తారు? అందుకని ఈ విధమైనటువంటిది అలాంటి అసలు నిప్పు లేకుండానే పొగరాజేస్తున్నారు అని అంటే రాధా కూడా వైసీపీలోకి వస్తున్నారు అనేటువంటి విధంగా కాపుల్లో కొంత గందరగోళం సృష్టించాలనేటువంటిది కొడాలి నాని వ్యూహాత్మకంగా వేసినటువంటి ఒక పాచకలాగా మనం మాత్రం భావించాల్సి. ఏ రకంగా చూసుకున్నా కూడా వచ్చే ఎలక్షన్స్లో కాపులు మాత్రమే కీలకంగా మారనున్నారు, కాపులు ఓట్లు మాత్రమే ఎలక్షన్స్ మీద ప్రభావం చూపనున్నాయి అనేటువంటిది దీని ద్వారా క్లియర్గా అర్థమవుతుందంటారా? నో డౌట్ అండి, నిజం కూడా. అది ఎందుకోసం అని అంటే మొత్తం 24% ఉన్నటువంటి సపోజ్ ఈ ఓట్లన్నీ గంపగుత్తగా ఒకళ్ళకి వస్తాయని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళల్లో 70-80% ఒకవైపు మొగ్గు చూపినా కూడా ఆ విధమైనటువంటి పార్టీ ప్రభుత్వంలోకి రాకపోవచ్చు. ఎందుకోసం అంటే వాళ్ళకు ఉండేటువంటి 18-20% ఓట్లు కానీ ఒకవైపు వచ్చినా కూడా ప్రభుత్వంలోకి రాకపోవచ్చు. కానీ వాళ్ళు ఎవరికి మద్దతు ఇస్తారో వాళ్ళు ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు, వాళ్ళు వ్యతిరేకించేటువంటి పార్టీలు అధికారాన్ని కోల్పోయేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. ఒకటి మాత్రం ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది, 2019 ఎన్నికలకి ముందు కూడా 2014 కాపులు తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేశారు, తెలుగుదేశం పార్టీ కూడా కాపు రిజర్వేషన్లు ఎన్నిటి మీద ఒక ప్రయత్నం కూడా చేసింది. అందుకోసమనే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కా ప్రణాళికతో ఆయన పాదయాత్ర సమయంలోనే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కాపులు అత్యధికంగా ఉన్నటువంటి జగ్గంపేట వంటి ప్రాంతానికి వెళ్ళి నేను కాపు రిజర్వేషన్లకి మద్దతు ఇవ్వలేను, హామీ కూడా ఇవ్వలేను, అది కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పని అని మాట్లాడారు. అంటే కాపుల్లో వ్యతిరేకత వస్తుందని తెలుసు, కావాలని ఒక పక్కా వ్యూహంతో మాట్లాడారు. దాని ద్వారాగా బీసీ ఓట్లకు ఎరవేశారు. నిజంగానే బీసీలు ఈయన కాపులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా, రిజర్వేషన్లు ఇవ్వని అంటున్నారు కదా, తెలుగుదేశం ఏమో కాపు రిజర్వేషన్లు ఇస్తానంటే కాపులకు చాలా ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి అని తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా ఉండేటువంటి బీసీలు మొట్టమొదటిసారి 2019 ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూట్లేశారు. ఇప్పుడు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆ బీసీల ఓట్లు గతంలో వేసినటువంటి ఓట్లను కన్సాలిడేట్ చేసుకోవటానికి జైహో బీసీ సభలు పెడుతున్నారు, ఇంకొక వైపు బీసీ ఓట్లను స్ప్లిట్ చేయడానికి ఈ విధమైనటువంటి నాటకాలన్నీ కూడా ఆయన ఆడిస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ, మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు
Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.